ప్రకాశం జిల్లా కనిగిరిలో పిల్లల వైద్యుడి నిర్లక్ష్యం వలనే 5 రోజుల పాప మృతి చెందిందని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద పాప బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలం హాసీపురం గ్రామానికి చెందిన రాజేష్ పద్మావతిల ఒక్కగానొక్క కూతురు పురిటి నొప్పులు తగ్గకముందే కడుపు కోత ఆవేదన చోటు చేసుకుంది. గురువారం ఉదయం కనిగిరిలోని చిన్నపిల్లల హాస్పిటల్కు తీసుకువచ్చారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఆయన పాపను పర్యవేక్షణ నిమిత్తం తన ప్రైవేటు వైద్యశాలలోనే ఉంచి ప్రభుత్వ వైద్యశాల విధులకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చిన తర్వాత పాప చనిపోయిందని చెప్పాడని పాప బంధువులు ఆరోపిస్తున్నారు. పాపను తీసుకెళ్లమని డాక్టర్ చెప్పినట్లు పేర్కొన్నారు. పాప చనిపోయిందనుకో ఇంటికి తీసుకెళ్లారు. ఇరుగు పొరుగు వారు చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పాప చెయ్యి పట్టుకుని చూసి నాడి ఆడుతుందని చెప్పడంతో మళ్లీ కనిగిరి పట్టణానికి పరుగులు తీశారు. కనిగిరిలో మరో ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే పాప అప్పటికే చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. పాప తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని పలువురు పెద్ద ఎత్తున మొదట వైద్యం చేసిన హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. పాప డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల గతంలోను చిన్నపిల్లలు చనిపోయారని ఆరోపిస్తూ కొద్దిసేపు ఆందోళన చేశారు. ఇప్పుడు మీరు ఫీజు తీసుకునేది తీసుకోండి, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేస్తే అందరికి తెలుసు సార్. తెలియదు ఏముంది దానికి, అందులో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిండు అందరూ అందరూ ఉండు హాజీపురం. మేము పాప బాగలేక ఇక్కడ మీ కనిగిరి సింబడి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చి 3 గంటల టైంలో అతను చూసి ట్రీట్మెంట్ చూసి ఆ తరగతి డిక్కర్ చేశాడు. మేము పాపను తీసుకొని తురగపల్లి 10 కిలోమీటర్ల నుంచి తీసుకెళ్ళి మా పేరెంట్స్ మొత్తం వచ్చి అక్కడికి వచ్చేసరికి పాప తీసుకొని అడగలేదు సార్ పూడ్చేదామని. అక్కడికి వచ్చేసరికి పాప కదిలాడింది. అక్కడ ఊరు మొత్తం పట్టుకు చూసే పొలస ఆడుతుంది, కొంచెం పాలు తాగింది. ఆరు అక్కడికి తీసుకొచ్చి చూపిస్తే బతికింది అమ్మాయి తీసుకోమని చెప్పిండు. రన్నింగ్ తీసుకొచ్చేప్పుడు అక్కడ గీతాంజలి డాక్టర్ ఏం చెప్పాడంటే మాకు ఒక హాఫ్ అవర్ ముందు తీసుకొచ్చి బతికని చెప్పాడు. మాకు 3 అవర్స్ వేస్ట్ అయింది సార్. మాకు తెలియదు బతిక సంగతి తెలియదు. ఆయన చెప్పడం వల్ల మేము మోసపోయినాం. గీతాంజలి హాస్పిటల్ సార్ ముందు సుబ్బాటి హాస్పిటల్ సుబ్బాటి హాస్పిటల్ తీసుకొచ్చి సార్. ఈ హాస్పిటల్ చెప్పింది అతనే డాక్టర్ దగ్గర తీసుకున్నాడు. డాక్టర్ అన్నాడు మిషన్ దగ్గర తీసుకెళ్ళండి, పరీక్ష చేయాలి.